అయ్యా ఇప్పుడే చూసాను భయ్యా జైలరు మామూలుగా లేదు రజనీకాంత్ గారు ప్యాకెట్ ప్యాకెట్ ఆడారు సార్ మీరు తమన్నాని మామూలుగా లేదా డాన్స్ తోనే తమన్నానే వణికిస్తారండి సూపర్ మంచి బ్లాక్ బాస్టర్ హిట్ బావు నాకు అన్నిటిగా బాగా నా ఇష్టమైంది ఏంటంటే బాగా ఇష్టమైంది మ్యూజిక్ భయ్యా అనిరుద్ధ్ అనిరుద్ధ్ నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ అమ్మ నీకు బెడ్ డేస్ మలుపులు వేసి పెళ్లి కాకముందే ఫస్ట్ నైట్ జరిపిస్తుంది భయ్యా అదే నువ్వు నీ టాలెంట్ సూపర్ బంపరాఫర్ కొట్టు నిజంగా జైలర్ సినిమా చాలా బాగుంది ఒక మంచి సక్సెస్ సినిమా ఒక మంచి బ్లాక్ బాస్టర్ మూవీ मार्केट मंच वोवच्छ रजनीकांत गार आज गुणपल निबड़ चूसर चूसा अदी रजनीकांत अंत स्टैले वेर आये एम चेसा वार्नुनुम आये ऐक्टिंग स्क्रीन प्ले यानी डैरक्षन यानी डैरेक्टर बाबू नेल्सन बाबू नी शतकोटि वंदना सूपर सिनेमा निजा डैरेक्टर शतकोटि सूपर सूपर ब्लॉकबस्टर मूवी इकते कोई विजुअल उठाई भैया एलिवेशन शॉट्स शिवराज कुमार गार अवच्छ मोहनलाल अवोज मोहनलाल इट पंद ओ सारी हल्क हल्कला कड़ा भय आये आ इनसेट आ स्टाइल यानी बा 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 सूपर भय प्रती सीन हाईलाइट मी अंदर की नचे मंच एंटरटेनमेंट चूँगी लवली सिनेमा वंडरफुल मूवी गुर्तपेकें अति आश पड़े अब अति आवेश पड़े अब एदगे चरत्र अय्या चूसे प्रति एंटरटेनमेंट फुल अंड वाच अंड एंटरटेनमेंट अनिपिस्तुंदि अनिपिंचकपोते पवन एसएसपी की टाइप चेयंडि रे नुव्वु चेप्तुन्न नाकु ओक डैलाग गुर्तुकोच्चिंदि मीरु रोड मीद मीरु ओक अम्मायि दग्गरिकि परिगेट्टकुंडा वेगंगा रेडी अय्यि नीट्गा रेडी अयिनप्पुडु काकुलु पै नुंचि काव 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 अंटा उंटायि कुक्कलु पक्क नुंचि बौ बौ अंटा उंटायि पिल्ललु कूडा मियाव मियाव अंटायि कानी एन्नि वच्चिना सरे मी अम्मायि दग्गरिकि वेल्ले लक्ष्यं मात्रं मार्चुकोवद्दु गुर्तुपेट्टुकोंडि तम्मुल्लु इंस्टाग्राम कि रील वच्चेसिंदि अदे चूसारु कदा नेनु चेप्पिंदि अडिगिते ना इंस्टाग्राम ऐडी पवन एसएसपी पीएवीएन पवन एसएसपी मेसेज रेप मॉर्निंग 8:45 शो की टिकट पट्टी सूपर भैया रजनीकांत गारी बाबू बा चूस आये रात्रि युद्ध फैट सीन यानी चीकट सीन यानी पगल पड़को रात्रि సినిమా గురించి చెప్పాలి అంటే వన్ అండ్ ఒక వార్డులో చెప్పాలంటే ఒక 14 సంవత్సరాల తర్వాత హిట్ కొట్టడా లేదా అనుకున్నాం మళ్ళీ 14 సంవత్సరాలు గుర్తు పెట్టుకొని ఇలాంటి హిట్ కొట్టాడు అన్నమాట చాలా మంది అన్నారు చాలా స్లోగా ఉందండి అది ఇది అన్నారు స్లో పాయిజన్ చాలా బాగుంటుంది డాక్టర్ సినిమా చూడండి ఒకసారి ఆ డైరెక్టర్ ఎలా తీసాడు ఈ అమ్మ అర్ధరాత్రి లేచిపోయి డేటా అయిపోయినా పర్లేదు మళ్ళీ చూద్దాం అనిపించేలా ఉంటుంది అటువంటి సినిమాయే మళ్ళీ ఇది కూడా అన్నమాట సస్పెన్స్ ఎక్కడా కూడా తెలియకండి సస్పెన్స్ ఎక్కడా కూడా మిస్ అవ్వకండా ఒక మంచి కామెడీ మంచి సస్పెన్స్ అయితే ఎంటర్‌టైన్‌మెంట్ నేనైతే చాలా బాగా ఫీల్ అయ్యాను తమిళ వారికి అంకితమండి ఒక తమిళ వారికి సపోర్ట్ చేసుకోవడం చాలా మంచిగా సపోర్ట్ చేసుకున్నారు దాంట్లో ఎంత మోహన్ లాల్ గారు గాని ఇంకా చాలా పెద్ద పెద్ద యాక్టర్లు ఎవరండి శివరాజ్ కుమార్ గారు గాని శివరాజ్ కుమార్ గారు మీరు హ్యాట్స్ ఆఫ్ చారు ఒక చిన్న క్యారెక్టర్ అయినా గాని వచ్చి చేసినందుకు చాలా అంటే చాలా బాగుంది ఏమండి ఇదైతే ఎండ్ ఆఫ్ ది డే ఒకటే చెప్తున్నాను ఒక 200 రూపాయలు పెట్టి పాలమ్మి పూలమ్మి కష్టపడి సినిమాకి వచ్చే ప్రతి ఒక్కడికి ఆ 200 కి 200 న్యాయం చేసినట్టు అనిపిస్తుంది అన్నమాట ఎందుకంటే రా ను కావాలయ్య అదేనండి మన తెలుగు సినిమాల్లో ఏదో కావాలని పెడతారు పాటని అంటే హీరోకి డబ్బు లేకపోయినా తినడానికి ఐటమ్ సాంగ్ చేస్తాడు అలా కాదు దీంట్లో సినిమాకి తగ్గట్టే క్యారెక్టర్ డిజైన్ చేశారు సాంగ్ డిజైన్ చేశారు దానికి తగ్గట్టే సునీల్ గారు కూడా చాలా బాగా చేశారు చాలా అంటే చాలా బాగుంది ఇకపోతే ఇవన్నీ కాదు చెప్పను ఒకసారి చూడండి మీరు నిజంగా బాగుంది బ్రో సినిమా చాలా రోజుల తర్వాత రివ్యూ చెప్తున్నా మళ్ళా నాకు నిజంగా రజనీకాంత్ సినిమా నచ్చింది కాబట్టి రివ్యూ చెప్తున్నా పెద్దల తర్వాత అసలు సినిమాలు తీయడానుకున్నా బట్ దానికి మించిన సినిమా ఇది ఒక వేరే లెవెల్ సినిమా వచ్చింది మొత్తం అది ఒకటే ఉందనుకున్నా ఏంటి మన విక్రమ్ ఒకటే సినిమా అనుకున్నా అట్లాంటిది విక్రమ్కి తగ్గట్టు సినిమా వచ్చింది అయితే నిజంగా యాక్షన్ వేరే లెవెల్ యాక్షన్ చేసిండు రజనీకాంత్ ఈ వయసులో కూడా వేరే లెవెల్ అసలు అసలు వయసు గురించి మాట్లాడద్దు ఆయన ఎక్కడ ఉన్నాడో అక్కడే ఉన్నాడు నిజంగా చాలా బాగుంది బ్రో ఆయన ఏజ్కి తగ్గట్టు ఆయన లైన్ ఒక స్టోరీ లైన్ తీసుకున్నాడు ఆ స్టోరీ లైన్లో ఒక్కొక్క హీరోలు వస్తూ ఉంటారు అది ఇంకా వేరే లెవెల్ మీరైతే తప్పకుండా వెళ్ళి థియేటర్లో వాచ్ చేయండి నేనైతే నాకైతే బాగా నచ్చింది మీకు కూడా నచ్చుతుంది సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు కావాల్సిన ఇప్పుడు జనాలకు కావాల్సింది ఏంటంటే సినిమా బోర్ కొట్టదు సో ఈ సినిమా అయితే అసలు ఎక్కడ బోర్ కొట్టలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే సో ఇంకొక మాట ఏంటంటే రజనీకాంత్ ఒక పార్టీ ఉంది ఏపీలో ఒక ఎలక్షన్ ఒక పార్టీ చాలా తక్కువ చేసి మాట్లాడారు నాకు అది నిజంగా నచ్చలేదు ఈ సినిమాతోటి దెబ్బ పడిపోయింది వాళ్ళకి
అక్కడ హీరో అంటా ఇక్కడ జీరో అంటా తెలుగు ఇండస్ట్రీలో తెలుగు ఇండస్ట్రీలో వచ్చి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన హీరో ఒక తమిళ హీరో రజనీకాంత్ మీరెవర్రా బచ్చగాళ్ళు మీరంతా ఆయన సినిమాలు చూసి పెరిగిన వాళ్ళు మీరంతా రజనీకాంత్ సినిమాలు చూసి పెరిగిన వాళ్ళు మీరంతా మీ పార్టీ వాళ్ళంతా బొచ్చగాళ్ళు మీరు చెప్తున్నారు మళ్ళీ అక్కడ హీరో ఇక్కడ జీరో ఇంకా చూసిరా బ్యాక్గ్రౌండ్ ఎట్లు జనాలు హౌస్ఫుల్ టికెట్స్ టికెట్ బ్లాక్లో కొన్నా నేను బ్లాక్లో కొని పోయినా టికెట్ దొరకలేదు తెలుసా అంత క్రేజ్ ఉన్న హీరో రజనీకాంత్ ఆయన స్టైల్ చూసి ఆయన స్కూల్లో ఆయన సినిమాలు చూసి పెరిగిన వాళ్ళరా మీరు అంత మళ్ళీ ఆయన తక్కువ వేసి మాట్లాడుతారు నిజంగా బ్రో ఆయన పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తుండు ఏ మన తమిళ ఇండస్ట్రీ కానీ మలయాళం ఇండస్ట్రీ కానీ ఏ ఇండస్ట్రీ అయినా సరే ఆంధ్రాలో ఎవరు గెలుస్తారంటే పవన్ కళ్యాణ్ గెలుస్తాడు సో నేనైతే ఈ సినిమా ఎందుకు చెప్తుందంటే పాలిటిక్స్ కాదు బట్ రజనీకాంత్ ఒక మాట అన్నాడనే చెప్తున్నాను నేను ఇందులో ఇచ్చి పడేసి నాలకి సో సినిమా అయితే చాలా బాగుంది తప్పకుండా వెళ్ళి ప్రతి ఒక్కరు వాచ్ చేయండి ఎక్కడో డిసప్పాయింట్ కాదు